नमस्ते वेलकम टू तेरचाट राजकीय తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి మోదీతో కూడా మాట్లాడారు. అదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఏపీలో బీజేపీకి సంస్థాగత బలం లేదు. ఏపీలో కంటే తెలంగాణలోనే కాషాయసన దృఢంగా కనిపిస్తోంది. ఆ క్రమంలో దక్షిణాదిలో పాగా వేయాలనుకుంటున్న కమలనాథులు ఏపీలో కూడా అదృష్టం పరీక్షించుకోవాలనుకుంటున్నారా? అందుకే టీడీపీని దగ్గర చేసుకోవాలని చూస్తున్నారా? आजादी का अमृत महोत्सव सवेश ढिल्ली वेल्लिन तेलुगुदेशं पार्टी अधिनेता चंद्रबाबु नायडु तो प्रधानमंत्री मोदी प्रत्येक 5 निमिषालु माट्लाडडं अंदर दृष्टि ने आकर्षिंचिंदि. प्रत्येक हौदा कोसम मोदी तो विभेदिंची एनडीए नुंची बयटक वच्चिन चंद्रबाबु 2019 एन्निकल्लो ओटमी पालय्यारु. केंद्रंलो तिरिगि भारतीय जनता पार्टी अधिकारंलोकि रावडंतो पाटु ఏపీలో తన ప్రత్యర్థి జగన్ ముఖ్యమంత్రి కావడంతో 3 సంవత్సరాలుగా తీవ్ర ఉక్కపోతకు గురయ్యారు. బీజేపీతో సఖ్యతగా ఉండడానికి 3 సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రయత్నాలు కాస్తంత ఫలించాయని, పార్టీ క్యాడర్ను ఆయన ఢిల్లీ పర్యటన ఉత్సాహపరిచిందని భావిస్తున్నారు. నరేంద్ర మోదీ అమిషా ఇద్దరు ఈ 3 సంవత్సరాల కాలంలో చంద్రబాబును దూరంగానే పెట్టారు. ఇటీవలి కాలంలో రాజకీయ పరిణామాలు మారుతుండడంతో పాటు తెలంగాణ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో బీజేపీ అధినాయకత్వం ఉంది. చంద్రబాబును కలవడానికి కూడా వీరిద్దరూ ఇష్టపడలేదంటూ కొన్నాళ్లుగా వార్తలు వచ్చాయి. అయితే అసలు ఎందుకు విభేదాలు వచ్చాయి? వాటిని పరిష్కారం ఏమిటి? భవిష్యత్తులో చంద్రబాబు వల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుంది? రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు అనే సూత్రాన్ని తదితర పరిణామాలను బేరీజు వేసుకున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రంగంలోకి దిగిందట. దేశవ్యాప్తంగా బీజేపీని విస్తరించే ప్రయత్నాల్లో ఉన్న ఆర్ఎస్ఎస్ తెలంగాణపై దృష్టి సారించింది. ఈ సంస్థ తెప్పించుకున్న సమాచారంలో 40 నియోజకవర్గాల్లో సెటిలర్ల ప్రభావం ఉండడం, వారిలో ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతుండడంతో తెలంగాణ వ్యాప్తంగా టీడీపీకి క్షేత్రస్థాయిలో బలం ఉందని వెల్లడైందంటున్నారు. బాబుతో స్నేహంగా ఉంటే రానున్న తెలంగాణ ఎన్నికలు బీజేపీకి బాగా కలిసి వస్తాయని ఆ సంస్థ భావించినట్లు సమాచారం. అంతేకాకుండా మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ బాబుతో సఖ్యతగా ఉంటూనే వస్తోంది. దీంతో ఆ సంస్థే చొరవ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఏపీ కన్నా తెలంగాణలోనే కార్యకర్తల బలం ఎక్కువ. తర్వాత బలమైన నాయకులు లేకపోవడం, ఎన్నికల కోసం టీడీపీని బూచిగా చూపించి సెంటిమెంట్ రాజేస్తుండడం లాంటి కారణాలతో ఆ పార్టీ వెనక్కి తగ్గింది. అటువంటి పార్టీతో స్నేహం జరిపితే ఖచ్చితంగా తెలంగాణలో అధికారం లేదంటే గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు దక్కించుకోవడానికి అవకాశం ఉంటుందని ఆర్ఎస్ఎస్ గుర్తించినట్లు బీజేపీ నేతలు అంటున్నారు. దీంతో ఆర్ఎస్ఎస్ పెద్దలు మోదీకి అమిషాకి నచ్చ చెప్పారని, బాబు కూడా ఏపీలో ఎన్నికల కోసం బీజేపీ స్నేహాన్ని కోరుకుంటున్నారని, ఇద్దరికీ ఉభయ కుశలోపరిగా ఉంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల సమయంలో కూడా బాబుతో పొత్తుకు మోదీని ఒప్పించింది ఆర్ఎస్ఎస్ అన్న విషయం తెలిసిందే. మరి ఈసారి అసలు పొత్తు కుదురుతుందో, కుదిరితే ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.